నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభించిన కిషన్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు హైదరాబాద్ పాత బస్తీలో దారుణం మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రామయంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే ప్రాథమిక సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి జగదీపూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్సీ విద్యారంగ పరిరక్షణకు పీఆర్టీ కృషి చేస్తుందన్న కూర రఘోత్తం రెడ్డి రాజకీయాలు కలుషితమైపోయాయని రాజకీయాల్లోనూ క్లారిటీ సెల్ ఏర్పాటు చేయాలని పురపాలక మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు కొందరు కుల మతాల పేరుతో రాజకీయాలు చేస్తూ దేశాన్ని ఇంకా వెనుకకు నెడుతున్నారని తెలిపారు హైదరాబాద్ లో జరిగిన క్వాలిటీ సర్కిల్ ఫోరం యాప్ ఇండియా 36వ సమావేశానికి మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతి అంశంలోనూ నాణ్యత అవసరమన్న మంత్రి చిన్నతనం నుంచే పిల్లలకు ఆవిష్కరణలపై ఆసక్తి కల్పించాలని సూచించారు భవిష్యత్తుపై ఆలోచనలు సుదీర్ఘంగా ఉండాలన్న మంత్రి సంకుచిత మనస్తత్వంతో ఉండకూడదన్నారు Typically think innovation is only associated with technology, innovation is only associated with engineering, or innovation is confined to certain sections of the society. In fact, it's not. Innovation as a concept, innovation as a theme, innovation as an idea, in fact, can permeate into all spheres and all walks of life. If you think about it for a minute, I don't know when I'm going to get my promised fiscal incentives, etc., etc. They reeled out a number of issues. You know what he did? He said, let's do one thing. I've heard you for 7 hours. I'm going to do this. I'm not going to try and reinvent the wheel. I'm not going to start from scratch. I'm going to send a team of brilliant officers to various countries which have excelled in ease of doing business. We will take their policies. We'll take certain elements from those policies, imbibe them, form the new policy for Telangana, new industrial policy for Telangana. Also should have a right to self-certification. As long as you certify yourselves as being in compliance with the law of the land, why should you have a government intrude into that? బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహించారు గురువారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ నడుపుతూ బైక్ ర్యాలీని ప్రారంభించారు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పెరేడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ సాగింది సెప్టెంబర్ 17న కేంద్ర ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ బాలరో హాస్టల్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉదయం వండిన ఆహార పదార్థాలను స్టోర్ రూమ్ లో సరుకులను పరిశీలించారు అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు హాస్టళ్లలో లోపాలను సవరించడానికి ఆకస్మిక తనిఖీలని పిల్లలకు మంచి భోజనం పెట్టడం మన బాధ్యతని హాస్టల్ సిబ్బందికి స్పీకర్ తెలిపారు కోట్లో రాయి తీయలేని దద్దమ్మ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిప్పులు చిరిగారు బండి సంజయ్ పిట్టి మాటలు మాట్లాడుతున్నారని ఆయన చెప్పేవన్నీ తుపాకీ రాముడు కోతలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అసహనం వ్యక్తం చేశారు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణలో తిరగడం కాదు దమ్ముంటే ఢిల్లీలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధర్నా చేద్దాము రావాలని బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ లో ఏం చేశారో చెప్పాలని ఏమి అభివృద్ధి చూపించాడో ప్రజలకు సమా అక్కడ వచ్చేది 2000 మంది ఓటర్స్ ఉంటే 20 మందికి వస్తానే కారు ఉన్నోళ్ళకి ఇస్తలేరు ఎకరం భూమి ఉన్నోళ్ళకి ఇస్తలేరు స్కూటర్ ఉన్నోళ్ళకి ఇయ్యరు స్లాబ్ వేసిన వాళ్ళకి ఇయ్యరు ఇది బీజేపీ ప్రభుత్వం ఇక్కడ మీ ఎంపీ ఉంటాడు దుమ్ము లేపుతా కింద లేపుతాడో మీద లేపుతాడో వాళ్ళ రాష్ట్రంలో పెల్చలు ఇచ్చేది తెలియదు ఇక మోడీ గారు పరిపాలించే గుజరాత్ ఉన్నది ఆడ 600 రూపాయలు 2000 నెలకు మీ ఒక్క ఊళ్ళనే 16 లక్షల రూపాయలు పడతానే 16 లక్షల రూపాయలు నెలకు 7 గంటల కరెంటుకో మీటర్లు పెట్టిండు మేము కూడా మీటర్లు పెట్టాలని మోడీ గారు ఫోర్స్ చేసిండు కేసీఆర్ గారికి కేసీఆర్ గారు మీటర్లు పెట్టో
నీకు 50,000 కోట్లు ఇస్తావు రాష్ట్రం అన్ని దేశం అంతా పెట్టినై నువ్వు ఒక్కని పెట్టకపోతే నేను భద్రమవుతారా నువ్వు పెట్టు నీకు 50,000 కోట్లు నీకు ఇస్తా కొంతమంది బాధ్యత లేకుండా సెప్టెంబర్ 17ను విలీనం విమోచనం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాట మారటం దౌర్భాగ్యమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియని వారు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై కూడా విమోచన దినమని వ్యాఖ్యలు చేయటం సరికాదని తెలిపారు. నల్గొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలోచనా విధానాన్ని ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం సరైనటువంటి కాదు. మన రాష్ట్ర గవర్నర్ గారు కూడా నేను రాత్రి టీవీలో చూస్తాను. ఆమె విమోచన దినమనే ఖచ్చితంగా ఏదో చెప్తారు. విమోచన విలీనమా భారతయుద్ధంలో కలిసిపోవడమా అనేటువంటిది ఆనాటి పోరాట యోధులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. కానీ ఆమె ఏ పార్టీకి అయితే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నదో గతంలో ఆమె ఆ పార్టీ భావజాలాన్నే గవర్నర్గా వ్యక్తీకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతాం. అది సరైనటువంటి పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా మనవిస్తాను. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థకు ఉండేటువంటి గౌరవాన్ని మనంతల మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం. మనకున్నటువంటి పరిధిలోనే వివరించాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఏ రాజ్యాంగ వ్యవస్థనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవస్థలకు ఉన్నటువంటి అధినేతలే దాని కారకులు. రాష్ట్ర ప్రభుత్వం ఇక బ్రహ్మాండంగా ఈ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జరుపుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవడం కూడా సరైనటువంటిది కాదు ఫెడరల్ వ్యవస్థలో అని నా భావన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాథమిక సహకార పత్తి సంఘాలు రైతుల కోసం ప్రజల కోసం ఎనలేని కృషి చేస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రామయంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లు ప్రారంభించారు. రామయంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లు ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆవరణలో మొక్కలు నాటారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరిలను, పీఎస్సీఏ చైర్మన్ బాది చంద్రంతో పాటు పాలకవర్గ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలో మాట్లాడుతూ రామయంపేట సొసైటీ ద్వారా రైతులకు 14 కోట్ల 70 లక్షల పంట రుణాలు అందించడం జరిగిందని, అదేవిధంగా రైతులు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం కూడా ఈ బ్యాంకు ద్వారా రుణాలు పొందవచ్చునని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎయిర్పోర్టు అయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బంధు రైతు బీమా పథకాలతో పాటు రైతులకు సకాలంలో ఎరువులు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, రామంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఏ చైర్మన్ బాదే చంద్రం, వైస్ చైర్మన్ బకన్నగారి సులోచన, పీఎస్సీఎస్ సీఈఓ నరసింహులు, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేవి యాదగిరి, పాలకవర్గ సభ్యులు ఐలయ్య, దేవుని నరసింహులు, సుధాకర్ రెడ్డి, లద్దా నిర్మల, రామావత్ లక్ష్మి, లక్ష్మారెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న సొసైటీలన్నీ కూడా చాలా స్ట్రెంగ్త్ అయినాయి. అన్ని జిల్లాల్లో కూడా డీసీసీబీ చైర్మన్లు బాగా పనిచేస్తా ఉన్నారు. అదైనా సొసైటీ చైర్మన్లు డైరెక్టర్లు కూడా మరి ప్రజల కోసం పనిచేసే బ్యాంకు గా పేరు తెచ్చుకున్నారు. ప్రజల కోసం రైతుల కోసం అనుసంధానంగా మరి పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా రామాయణపేట సొసైటీకి సంబంధించి చైర్మన్ గారు వాళ్ళ డైరెక్టర్లు కూడా
మరి డీసీసీబీ ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మరి గతంలో ఈ సొసైటీల ద్వారా చాలా తక్కువ సేల్ జరిగేది ప్రొక్యూర్మెంట్. కానీ ఇప్పుడైతే రామన్పేట సొసైటీ నుండి దాదాపు 2,42,000 క్వింటాల్స్ ప్యాడీని కూడా మొన్న రబీలో కొనడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మళ్లీ ఈ వడ్లు కొనకుండా ప్యాడీ కొనలేము. మొన్న పండిన రబీ పంటలో కూడా మరి ఇబ్బందికరమైన యాసంగి పంటను ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించిన వడ్లను కూడా కొనలేదు. కానీ కేసీఆర్ గారు ఉన్నారు, రేపు జరగబోయే దాంట్లో కూడా అంతే. గౌరవ కేసీఆర్ గారు ఉన్నంత వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది రాదు. రామాయణపేటలో సొసైటీ బిల్డింగ్ కి ఇనాగ్రేషన్ చేసిన ముఖ్య అతిథులు పద్మాదేవన్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచులు, నాయకులు అందరు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రామాయణపేట సొసైటీ నుంచి రైతన్నలకు 14,71,00,000 ఎస్ఎంఓ క్రాప్ లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎల్టీ లోన్లు అయితే 84,00,000 ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ లోన్ కూడా ఒక 20,00,000 ఉంది, 2,44,00,000 ఉంది. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ ఎవరు తీసుకున్నట్లేదు, మరి అవగాహన లేఖనా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఇక్కడ చూసేవారు కూడా. ఎందుకంటే మన పిల్లలు ఎవరైనా రైతు బిడ్డలు అమెరికా కానీ లేకపోతే ఇక్కడ కూడా మన తెలంగాణలో కానీ ఇక్కడ కూడా చదువుకోవడానికి పెద్ద చదువులు చదువుకోవడానికి ఎవరికైనా కానీ మేము 20,00,000 రూపాయల వరకు కూడా లోన్స్ ఇస్తా ఉన్నాం. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చునని గజ్వేల్ ఏసీపీ రమేష్ అన్నారు. జయదేపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ సమీపంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపొచ్చమ్మ దేవాలయం వద్ద దుకాణ యజమానులు, హోటల్ నిర్వాహకులు, అద్దెకు గదులిచ్చే వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్, ఎస్ఐ కృష్ణమూర్తులు మాట్లాడుతూ శ్రీ కొండపొచ్చమ్మ అమ్మవారిని భక్తులు లక్షల సంఖ్యలో దర్శించుకుని వెళ్తుంటారని, ఈ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడంతో పాటు దొంగతనాలను నివారించవచ్చునని ఆయన సూచించారు. ఇక ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ రజిత రమేష్, ఎంపీటీసీ కావ్య దుర్గయ్య, కొండపొచ్చమ్మ చైర్మన్ జమ్ముల శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, కనకయ్య నాయకులు, మహేందర్ రెడ్డి, అంజిరెడ్డి, రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడికి నాకు తెలిసి అయితే ఎక్కువగా సిటీ నుంచి చాలామంది వస్తారు. ఎప్పుడు మనకు జనవరి నుంచి మొదలుకుంటే 31 మార్చి వరకు అయితే విపరీతంగా వస్తారు. మనం దాన్ని పట్టుకోగలగాలి. మనం చూడాలంటే కానీ ఖచ్చితంగా కెమెరానే ఉండాలన్న ఉద్దేశంతో ఒక కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానం. జైల్లో వేస్తారు, శిక్షిస్తారని భయం. 24 గంటలు మన దగ్గరలో వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన మండలంలో ఉంటారు, ప్రతి విలేజ్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పనులు 24 గంటలు సర్వీస్ అది. ఈ క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళకైతే కలవాలి కదా. అట్టాంటి అప్పుడు మన షాప్ లో కొండపోచమ్మ దగ్గర ఎందుకు అని అంటే వివిధ ప్రాంతాల నుంచి మనకు కొండపోచమ్మ జాతరకు వస్తాం. అట్లా ఉంటుంది. సీసీ కెమెరా కనబడేది అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. జాగ్రత్త పడేటప్పుడు అలాంటి అయితే అరే నేను ఎలాంటి పొరపాటు చేయకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళు వస్తుంది. కాబట్టి ప్రతి షాప్ యజమాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అది మన ప్రాథమిక బాధ్యతగా భావిస్తాం. ఇప్పుడు మామిది మాకంటే ఎక్కువ మీ మీద ఉంది దీనికి. ఈ ప్రాంతానికి, ఈ దేవాలయానికి ఒక పవిత్రమైన అంటే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఏదైనా జరుగుతుంది అనేటువంటి ఒక అదైతే భావన ఉంది. అది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడికి ఇక్కడికి వచ్చిన ఒక సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఉపాధ్యాయ సంక్షేమానికి, విద్యారంగ పరిరక్షణకు కృషి చేసే ఏకైక సంఘం పీఆర్టీయు అని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. జయదేపూర్ మండల కేంద్రంలో గల మోడల్ పాఠశాలలో పీఆర్టీయు మండల అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్ల ఆధ్వర్యంలో నూతన సభ్యత్వాల ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంక్షేమానికి, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి చేస్తున్న ఏకైక సంఘం పీఆర్టీయు మాత్రమేనని కొనియాడారు. అనంతరం మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నేషనల్ కి సెలెక్ట్ అయిన సృజనను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పత్రికావర్గ సభ్యులు జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు శివప్రసాద్, నాగార్జున సాగర్, నాయకులు శ్రీనివాస్, మినాహుత్, వెంకటేష్, శశికళ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీస్సులతో ఆ రోజు మండల ప్రెసిడెంట్ గా ఉన్న ఇలా జిల్లా ప్రెసిడెంట్ గా అయినా అందరి సమస్య సహకారంతో నేను ఎక్కువగా ఏం మాట్లాడట్లేదు మేడం. సమస్యలు అనేటివి అందరికీ ఉన్నాయి. కాకపోతే అన్నం డైరెక్ట్ తీసుకొస్తే చర్చ జరిగినా ఏం జరిగినా మనకు ఒక సమిష్టి ఫలితం ఉందనేది సమస్యలు ఇక్కడ ఒకసారి ట్రాన్స్ఫర్ అనే వరకు
చాలా మంది ఈ గోడలు చూస్తున్నాం ఇదే 12 ఏళ్ళు అయిందని శివప్రసాద్ సార్ అట్లాంటి అంటారు, నాగార్జున సార్ సార్ అట్లాంటి ఇక్కడనే ఉంటామంటారు. మెజారిటీ వాళ్లకు అంతిమంగా ఏది లాభంగా ఉన్నాం అని ఆలోచన చేస్తారు. రాష్ట్ర 5 మంది ఉన్నారు, మనకి ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వార్ రూమ్ లో ఆలోచన చేసినట్టు చేస్తున్నారు. మోడల్ స్కూల్ ఉన్న సమస్యలు కూడా అన్నిట్లల్లా అన్ని పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా ఈ రోజు మీరు మాకు సమయాన్ని ఇచ్చినందుకు, ముఖ్యంగా పాఠశాల సమయం అయిపోయినాక కూడా సమయాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేపు ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పాతబస్తీ డబీర్పురా నుంచి కారులో బాలికను కిడ్నాప్ చేసిన యువకులు 2 రోజుల పాటు ఓయో లాడ్జీలో బంధించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం లాడ్జీలో బాలికను వదిలిపెట్టి వెళ్లిపోయారు యువకులు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు అమ్మాయి 14th రోజు మళ్ళీ వచ్చేసి మాకు అంటే అక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇక్కడ తీసుకుపోయారు అని చెప్పేసి చెప్పడం, ఇన్వెస్టిగేషన్ అనేది తరువాత ఎంక్వైరీ చేసిన తర్వాత పీర్కేది మేరే వాళ్ళ దగ్గర 20 రూపాయలు ఉస్కే బాద్ సీదా ఫతేఖ్ బజార్ కన్ చలే గే గే బాద్ బచ్చే కు మే పిచ్చే భిజాయి భిజా కే బోలీ బేటా ఇన్కు దేఖో జా పిచ్చే కాన్ జా రే బచ్చా దేఖ్ కే ఆకే బోలా మమ్మా అస్మా దీదీ కార్ కన్ ఠహరే వే హై मंगल के दिन आए कल, हाँ चारशंबे के दिन आए 8 बजे आए. मैं पूछी अम्मा तुम कहाँ गए थे, किधर गए थे? नहीं मम्मा मेरे को ऐसा लेके गए, हाथ पे इंजेक्शन दिए और मेरे को 4 गोलियाँ घोल के पिलाए मेरे को, और मेरे को शराब पिलाए और मेरे को टॉर्चर शुरू कर दिए. और इस कदर टॉर्चर करे मम्मा मेरे को लोग, मेरे को बर्दाश्त नहीं आ रहा था, मैं होश में नहीं थी. फिर एक आंटी आए मेरे को पानी डाले करे, बोला उन्हें चल लग गई उठ ले कपड़े ले ये पानी नहा नहा के फौरन निकल यहाँ से, अब इस वक्त नहीं रहना तू यहाँ से निकल यहाँ से बोल के बोले मम्मा मेरे को बोल के बोले. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ విచారణ జరుగుతున్న తరుణంలో బీజేపీ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అమిత్ అరోరా అనే వ్యక్తి మద్యం విక్రయం లావాదేవీల గురించి మాట్లాడుతున్నారు. గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో ఢిల్లీ నుంచే లిక్కర్ సరఫరా అవుతోంది. ఢిల్లీలోని ఒబెరాయ్లోని లోతి హోటల్లో కూర్చొని ఈ లిక్కర్ పాలసీ తయారు చేశారు. అరుణ్ పిల్లై, దీపక్ కౌర్ చెడ్డా, సమీర్ మహేంద్ర, అమండల్ సహా పలువురు కలిసి ఈ పాలసీ తయారు చేశారు. కొంతమందికి మాత్రమే లాభం చేకూర్చేలా ఈ పాలసీ తయారు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం కోసం కొంతమంది పెద్దలు ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టారు అని ఆ వీడియోలో అమిత్ అరోరా తెలిపారు. तो स्टिंग बना लेना, हम उस स्टिंग के आधार पर ही कार्रवाई कर देंगे. कोई अगर स्टिंग बनाकर भ्रष्टाचार का खुलासा करेगा तो हमारी सरकार तत्काल कार्रवाई करेगी. कहां गए वो वचन 7 साल पहले के बोली गई वो बात? और ये बात स्टिंग में आपको देखने के बाद और अधिक स्पष्ट हो जाएगी. 10,000 करोड़ रुपए तक के फ्रॉड की बात कही जा रही है, पब्लिक डोमेन में अवेलेबल है. मान्यवर, हमने सिर्फ आपके संज्ञान में प्रेषित किया है. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకులో అప్పులు తీసుకున్న రైతులకు బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. క్రాప్ లోన్ తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం మిత్తి చెల్లించుకున్నట్లయితే అప్పు కట్టడం సులభంగా ఉంటుందన్నారు. అదేవిధంగా డబ్బులు చెల్లించని ఎడల రెన్యువల్ చేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, గ్రామ ఇన్ఛార్జ్ సర్పంచ్ కవిత, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, క్యాషియర్ రవి, బ్యాంక్ మిత్ర సభ్యులు మురళి, నవీన్, గ్రామ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 5,000 మంది ఉంటే ఎందరికి సర్వ్ చేసి ఏమేమి చేస్తున్నాం అనేది అంత లిమిటెడ్ సర్వీస్ లో, అంత లిమిటెడ్ గ్యాప్ లో ఏదైతే మనము షరతుకు లోబడి చేస్తున్నామో, క్రాప్ లోన్ రెన్యువల్ చేయమని చెప్తున్నామో, మీకు మొదటిసారి చెప్పినప్పుడు కూడా చెప్పబడి ఉంటుంది ఏడాది లోపల రెన్యువల్ చేసుకోవాలని. అందరికీ చెప్పామా లేదా? చెప్పాము.
అయితే నేను ఒప్పుకుంటున్నా రైతుకు చాలా కష్టాలు ఉంటాయి, దాని వలన మరుగున పడి మర్చిపోయే అవకాశం ఉన్నది. 31వ తారీఖు 1వ తారీఖు పెద్ద తేడా ఉండదు. నిన్న రాత్రి పడుకుంటాడు రైతు, రేపు పొద్దున లేస్తాడు. కానీ గవర్నమెంట్ కు ఒక ఉద్యోగస్తునికి 31వ తారీఖు నాడు జీతం పడుతుందండి, రైతుకు పడదు. కానీ రైతుకు 31వ తారీఖు బ్రెయిన్లకు ఎక్కనే ఎక్కదు. ఎందుకంటే నిన్న ఎడ్లు కట్టినాం, ఇలా నాగలు కట్టాలి, రేపు పొద్దున వెళ్ళిపోవాలి, దున్ని దున్నాలి, ఎరువేయాలి. 31వ తారీఖు తోటి సంబంధమే లేదు రైతుకు, అది ఫిట్ కాదు మనసులో. ఎందుకనంటే సకాలంలో పంట రావాలి, పంటను బీటుకు కొట్టాలి, వాడి కష్టాలంతా పోయిన తర్వాత పైసలు వస్తే పోయి తీసుకుపోయి కడతా 10 రోజులు అటో ఇటు అని ఉంటుంది. కానీ మీరు చెప్పిన టైంకు కనుక కట్టకపోతే, ఏడాది లోపల తీసుకున్న రుణము ఏడాది లోపల కట్టకపోతే 7% పోయి 14% అవుతుంది అని ఎక్కడ కూడా డేట్ పెట్టుకోండి. సెప్టెంబర్ 17న అమిత్ షా సభ జరగనున్న పెరేడ్ గ్రౌండ్ ప్రాంగణం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరని వేల సంఖ్యలో పోస్టర్లు అంటించారు. 20 ప్రశ్నలతో కూడిన పోస్టర్లను కంటోన్మెంట్ యువత పేరుతో అంటించారు. తెలంగాణకు మెడికల్ కాలేజు, పసుపు బోర్డు, హైదరాబాద్ ఐటీఐఆర్, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీలు ఏమయ్యాయని పోస్టర్లలో ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వటం లేదన్నారు. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకుల చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పోస్టర్లను చించేసి దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఒక మంచి సమయంలో గత 74 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమాన్ని మనం జరుపుకుంటున్న సందర్భంలో ఈ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్ కావాలని చెప్పేసి ఏదో పోస్టర్లు పెట్టడము ఇది సరైన పద్ధతి కాదు. ఈ టీఆర్ఎస్ పనికిరాని గుండాలు, రౌడీలు, ఇలాంటి సాంప్రదాయాన్ని మర్చిపోయి దేశ ఔన్నతి కొరకు, దేశ స్వాతంత్రం కొరకు ఏదైనా మంచి పనులు చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని పనికిరాని చెమట పనులు చేసి ఏదో పోస్టర్లు పెట్టినంత మాత్రాన ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించేది ఏమి ఉండదు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలు మెప్పు పొంది ప్రజల యొక్క అభిమానాన్ని చూడగొనే పనులు చేయాలి. తప్పితే ఏదో డిఫేమ్ చేయడము, ఇలాంటి చేయడం వల్ల పార్టీ చాలా సీరియస్గా ఉంది. ఏదేమైనప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కంటోన్మెంట్ బోర్డుకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మెట్రో పిల్లర్లకి అడ్వర్టైజ్మెంట్ పర్మిషన్ తీసుకున్నారా వీళ్ళు ఇలాంటి పోస్టులు పెట్టడం, మెట్రో వాళ్ళు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఒక్క పిల్లర్ కూడా ఎక్కడ ఉండకుండా కంటోన్మెంట్ బోర్డు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కూడా వెంటనే చర్య తీసుకొని ఎవరైతే దీనికి బాధ్యులో వారి మీద చర్య తీసుకొని కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కన్నపేట నుంచి మెదక్ వెళ్లే నూతన రైల్వే లైన్లో అతి త్వరలో రైళ్లు నడపడం ప్రారంభిస్తామని, ముందుగా 2 రైళ్లను కాచిగూడ వరకు ప్రారంభించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట మరియు లక్ష్మాపూర్ రైల్వే స్టేషన్ను, అక్కన్నపేట నుంచి మెదక్ వరకు వేసిన నూతన రైల్వే లైన్ను ఆయన పరిశీలించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట మండలం లక్ష్మాపూర్ రైల్వే స్టేషన్ను మరియు అక్కన్నపేట నుంచి మెదక్ వరకు వేసిన నూతన రైల్వే లైన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కన్నపేట రైల్వే స్టేషన్లో వసతి సౌకర్యాలు పరిశీలించారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ను, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ప్రత్యేక రైల్లో ఆయన ప్రయాణించి రైల్వే లైన్ను పరిశీలించారు. మార్గ మధ్యమంలో లక్ష్మాపూర్ రైల్వే స్టేషన్ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి త్వరలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ రైలును ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా 2 రైళ్లను మెదక్ నుంచి అక్కన్నపేట మీదుగా కాచిగూడ వరకు, కాచిగూడ నుంచి అక్కన్నపేట మీదుగా మెదక్ వరకు నడుపుతామని, ఈ ప్రాంత ప్రజలకు ఈ రైలు సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా అక్కన్నపేటలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ను, అక్కన్నపేటలో కలిసిన అక్కన్నపేట టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు అక్కన్నపేట రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్ప్రెస్ ను ఆపాలని, అదేవిధంగా అక్కన్నపేట రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. नया लाइन जल्दी ही चालू होने वाला है तो उसका निरीक्षण करने आए हैं कि क्या कमियां हैं, उसको दूर करेंगे और जल्दी ही इसका उद्घाटन होगा और कुछ गाड़ियां इसमें हम चलाएंगे. अभी शुरू में 2 गाड़ियां चलाने का प्लान है, 2 पैसेंजर ट्रेन तो यहां से काचीगुड़ा जाएंगी, 1 सुबह जाएगी और 1 रात में जाएगी. उससे यहाँ के लोगों को काफ़ी सुविधा मिलेगी, यहाँ से मेदक और तकनपेड़ और काचीगुड़ा హైదరాబాద్ తిరిగి జా సార్ రైల్వే స్టేషన్లో జిఎం రైల్వే జిఎం గారు అచ్చినందున ఆయనకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అజంతా ఎక్స్ప్రెస్ అజంతా ఎక్స్ప్రెస్ స్టాప్ గురించి మరియు బ్యాక్ పాయింట్ కూడా కావాలిగా చెప్పి విజయపరంగా నుంచి ఎప్పటి నుంచి ఉన్న స్టేషన్ అది విషయంలో చాలా
సైబర్ క్రైమ్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలను నియంత్రించాలని ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సీఈఓ గడ్డం సుశీల, ఎస్ఐ గడ్డం మల్లేశల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. సైకిళ్లపై గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు చైతన్యపరుస్తూ సైకిల్ యాత్ర మెదక్ జిల్లా రామయ్యంపేటకు చేరుకుంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు 120 కిలోమీటర్ల కొనసాగే ఈ సైకిల్ యాత్రలో 7,000 మంది విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా 2 రోజుల పాటు ఈ సైకిల్ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మల్లేష్ తెలిపారు. క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ తో కూడిన వీడియోలు మారుమూర గ్రామాల్లో చదువుకోని వ్యక్తులకు కూడా అందుబాటులోకి రావాలని, తద్వారా సమాజాన్ని జాగృత పరిచి సైబర్ నేరాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తున్నామన్నారు. క్రైమ్ ఫ్రీ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ వచ్చాం. మాకు కోఆర్డినేటర్ ఎవరంటే ఎస్ఐ గడ్డం మల్లేష్ సార్. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు ఆన్ సైకిల్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి మేము ఇక్కడికి వచ్చినాం. ఈ మధ్య సైబర్ క్రైమ్స్ చాలా పెరుగుతున్నాయి టెక్నాలజీ రావడం వల్ల. కరోనా వల్ల ప్రతి ఒక్కరు ఫోన్కి అడిక్ట్ అవ్వడం చాలా జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే 18-25 ఉన్నారో లోన్ యాప్స్కి చాలా దిగుబడుతున్నారు డబ్బులు లేక. దానివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాంటాక్ట్స్ కానీ లేదా వాళ్ళ ఇమేజెస్ కానీ ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుంది. అక్కడ మేము ఒక 15 మెంబర్స్ వచ్చినాం క్రైమ్ ఫ్రీ అవేర్నెస్ గురించి. కంపల్సరీ యూట్యూబ్ ఛానల్లో చూడండి క్రైమ్ ఫ్రీ ఇండియా ఏంటిది, గడ్డం మళ్ళీ ప్రతి ఒక్క వీడియో క్రైమ్ ఫ్రీ ఎట్లా చేయాలి ఏం చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాను. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుండి కామారెడ్డి కళాపార్క్ వరకు సైకిల్ ర్యాలీ ప్రారంభించాం. ఇది 2 రోజుల పాటు కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో కాలేజెస్లో విలేజెస్లో వ్యక్తులతో ఆపి వాళ్ళతో మాట్లాడి మనం ఉద్దేశం ఏంది, సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ నుంచి మోసపోకుండా ఉండాలి, సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది అవగాహన పెంచుతున్నాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభించిన కిషన్ రెడ్డి, పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం, మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం. రామయ్యంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే, ప్రాథమిక సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి. జగదీపూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్సీ, విద్యారంగ పరిరక్షణకు పీఆర్టీయు కృషి చేస్తుందన్న కూర రఘోత్తం రెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం. Oh, oh, oh.